ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. కుజ యోగం కుజ దోషం మాత్రం కాదు. అయితే ఈ కుజ యోగం అనేటువంటిది ప్రాపర్గా ఉన్నప్పుడే, అలాంటి కుజుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి సుఖ సంతోషాలతో ఉండి తీరుతాడు. అలాంటి కుజుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే 4 పాయింట్లు మనకు ముఖ్యంగా మనం పరిశీలించాలి. మొదటి 2 వీడియోల్లో మనం చెప్పుకున్నాం కుజదోషం అని భయపెడుతుంటారు కదా అని. సో అలాంటి కుజదోషాన్ని గురించి మర్చిపోండి, ఎక్కడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కేవలం కుజుడు దోషాన్ని ఇవ్వటానికి మాత్రమే తిరుగుతుంటాడా? ఆయనకి 2వ పని పాట అంటూ ఏముండదా? ఖగోళంలో ఉండేటువంటి గ్రహాలు కేవలం మనం చంపడానికి మాత్రమే సిద్ధంగా ఉంటాయా? మన ఇంట్లో కరెంటు తీగలు ఉంటాయి, 2 వైర్లు, పాజిటివ్ నెగటివ్, ప్లస్ మైనస్. ఆ 2 తీగలతోటే చక్కగా ఫ్యాన్లు తిరుగుతుంటాయి, ఏసీ ఆన్ అవుతుంది, రెఫ్రిజరేటర్ పనిచేస్తుంటుంది, లైటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కనుక 2 తీగలు ఒకదానికొకటి శత్రువులు లాంటి వారు. ఆ ఏ ఒక్క తీగతో పని కాదు, 2వ తీగ కూడా అవసరం, వైర్. ఈ 2 వైర్లతోనే మనకంతా కూడా లైటింగ్ వస్తున్నది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కనుక 2 తీగల్ని పక్క పక్కన పెట్టి చూస్తే తమాషా చూద్దాం అనుకుంటే ఫ్యూజ్ ఎగిరిపోతాయి. కనుక ఏ వైరికి కావాలని వచ్చి మన మెడకు చుట్టుకొని మనం ఊపిరి తీయాలనుకో, ఆ 2 వైర్లు కలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. అలాగే ఏ ప్లానెట్ అయినా సరే తమ నుంచి అనుగ్రహం మనకు రావాలి అంటే తామున్నటువంటి స్థితి, దాన్ని క్షేత్రస్థితి అంటారు. ఇప్పుడు కుజుడి గురించి మాట్లాడుకుంటున్నాం. కుజుడి యొక్క అనుగ్రహం మనకు కలగాలంటే కుజుని యొక్క క్షేత్రస్థితి గమనించాలి. మొదటి పాయింట్, క్షేత్రస్థితి అంటే ఆయన ఎక్కడ ఉన్నాడు, 1వ స్థానమా, 2వ స్థానమా, 3వ, 4వ, 5వ, 6, 7 అట్లా 12 స్థానాలు. కాబట్టి క్షేత్రస్థితిని గురించి మనం తెలుసుకోవాలి. 2వది, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి కుజుడితో ఇతర గ్రహ సంయోగాలు ఏమైనా ఉన్నాయా, ఇతర గ్రహ కలయికలు, గ్రహ సంయోగం. కాబట్టి క్షేత్రస్థితి మొదటి పాయింట్, గ్రహ సంయోగం 2వ పాయింట్. ఇక 3వ పాయింట్, అక్కడ ఉన్నటువంటి కుజుడి పైన ఇతర గ్రహాల యొక్క వీక్షణలు ఏమైనా ఉన్నాయా, ఇతర గ్రహాల యొక్క వీక్షణలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. అంటే శుభగ్రహ వీక్షణ ఉండొచ్చు, పాపగ్రహ వీక్షణ ఉండొచ్చు, శత్రుగ్రహాలు ఉంటాయి, కనుక అలాంటి వీక్షణలు ఏమైనా ఉన్నాయా, అది 3వ పాయింట్. 4వ పాయింట్ ఏమిటంటే శుక్రచంద్రుల యొక్క స్థితిగతులు కూడా తెలుసుకోవటం, శుక్రుడు చంద్రుడు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి. కనుక ఈ 4 పాయింట్లను బట్టి కుజుడు యొక్క అనుగ్రహం ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. కేవలం ఏదో 1వ స్థానంలోనే కుజుడు ఉన్నాడు అని ఏదో పుస్తకంలో చూడంగానే, ఆ పుస్తకంలో చూసిన 1వ స్థానంలో కుజుడు ఉంటే ఒక పెద్ద ఫలితం రాసి ఉంటుంది, ఆ ఫలితం చూసి దిగులు పడకూడదు. ఆ 2వ స్థానంలో ఉండంగానే శోకాలు చెప్తుంటారుగా కుజదోషం అని చెప్పి ఏదో భయపడతారు. కనుక కుజుని యొక్క అనుగ్రహం అనేది చక్కగా ఉన్నప్పుడే, ఆ అనుగ్రహం ఉండటానికి ఉన్నటువంటి పాయింట్లు ఏమిటంటే 4 పాయింట్లు. ఈ పారామీటర్స్ అవసరం, క్షేత్రస్థితి, గ్రహ సంయోగము, గ్రహ వీక్షణ, ప్లస్ చంద్రుడు శుక్ర యొక్క స్థితులు. కనుక ఈ 4 పాయింట్లని బేస్ చేసుకున్న తర్వాతనే జాతక సరళిలో కుజుడికి అనుగ్రహం మనకు ఉంటున్నదా మనకు లేదా, ఒకవేళ అనుగ్రహం ఉంటే రాజయోగాన్ని ఇస్తున్నాడా, ఆ రాజయోగం ఇస్తూ ఎక్కడన్నా పొరపాటున అవయోగంగా ఇవ్వడానికి అవకాశం ఉందా, లేదా అవయోగం ఇస్తున్నాడా, అవయోగం ఇస్తూ ఎక్కడన్నా కలిసి రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా అనేవి చాలా లోతులకు వెళ్ళి పరిశీలించాలి. కేవలం ఒక అరగంట జాతకం చక్రం చూడంగానే తెలియదు, ఒక్కోసారి 2-3 రోజులు చూసినా కూడా ఇది అర్థం కానటువంటి పరిస్థితి. కనుక శని కుజులు శత్రువులు, కుజ రాహువులు శత్రువులు. కనుక ఇలాంటి శత్రువుల యొక్క కలయికలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ గమనించాలి.
ఈ రోజున ఒక జాతకం పరిశీలించే సమయంలో రాబోతున్న సంవత్సరంలో ఏమన్నా వ్యతిరేక గ్రహ కూటములు ఏమైనా ఏర్పడుతున్నాయా, లేదా అవతల సంవత్సరంలో వ్యతిరేక గ్రహ కూటములు ఏర్పడుతున్నాయా, లేకపోతే ఇప్పుడున్నటువంటి దశ కంటే వేరొక దశ ఏమన్నా వస్తుందా, ఎన్నో పారామీటర్స్తో గమనించి చెప్పాలే తప్ప కేవలం కుజదోషం అని చెప్పి మనుషుల్ని మాత్రం చంపేసేటువంటి వారు ఎక్కువైపోయినారు. ఇప్పుడు కుజుని యొక్క అనుగ్రహం మనకుంది. కుజుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు దంపతులు చాలా ఆనందంగా ఉంటారు, ప్రేమానురాగాలతో ఉంటారు, ఒకరికి ఒకరు అన్యోన్యత సఖ్యత, ఒకరిని వదిలి ఒకరు ఉండలేనటువంటి పరిస్థితి. ఒక్కోసారి అనుకోకుండానే వారికి వివాహ యోగం ఆ విధంగా వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు ఈ పారామీటర్స్గా చెప్పేటువంటి 4 పాయింట్లు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే. ఇక ఈ 4 పాయింట్లు అనుకూలంగా లేకుండా ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి? వివాహం కాకముందు ఒక పరిస్థితి ఉంటుంది, వివాహం అయిన తర్వాత ఒక పరిస్థితి ఉంటుంది. వివాహం కాకముందు పరిస్థితి ఏంటంటే ఏవో ఒక రకమైనటువంటి కోరికలు, అంటే ఆశలు, అమ్మాయి ఎలా ఉండాలి, అబ్బాయి ఇలా ఉండాలి, లేక వీళ్ళ కోరికల వలన ఈ వివాహ కాలాన్ని పొడిగించుకుంటూ పోతారు. దీంతోపాటు జీవిత భాగస్వామి లక్షణాలు ఇలా ఉండితే బాగుంటుంది, లేక అలా ఉంటే బాగుంటుంది, కనుక అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తే కావాలి, కనుక తొందరపడకూడదు అంటూ ఆలస్యం చేసుకుంటారు. ఈ విధంగా కొంతకాలం గడిచిపోతుంది. ఒక్కోసారి దీంతోపాటు దురాశలు పెరిగిపోతాయి, విపరీతం దురాశలు. డబ్బు ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవాలి, లేక డబ్బు ఉన్నటువంటి అబ్బాయిని చేసుకోవాలి, లేక పదవి ఉన్నటువంటి వ్యక్తులని చేసుకోవాలి, ఇలాంటి దురాశలు పెరిగిపోతుంటాయి. ఒక్కోసారి వివాహ నిశ్చయ తాంబూలాలు జరుపుతారు కదా, ఆ నిశ్చయతాంబూలం జరిగిన తర్వాత అనుకోకుండా కూడా ఫెయిల్ అయిపోతుంటాయి. నిశ్చయతాంబూలాలు ఫెయిల్ అవుతాయి అంటే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుంది. ఒక్కోసారి నిశ్చయతాంబూలం డేట్ పెట్టుకుంటే ఆ డేటు పోస్ట్పోన్ అయిపోతుంటుంది. ఒక్కోసారి వివాహం నిర్ణయించుకుంటారు, వివాహం నిర్ణయించుకున్న తర్వాత ఎవరో వారికి వైపో వీరి వైపో ఎవరో ఒకరు పెద్దలు మరణించిన కారణంగా కూడా అవి వాయిదా పడతాయి. అవి వాయిదా పడిన తర్వాత మరలా మరొకసారి ఏమన్నా వివాహం చేసుకుంటారంటే కొంతమంది అది చేసుకుంటారు, కొంతమంది అయితే ఈ ముహూర్తం పెట్టుకున్న తర్వాత లేక నిశ్చయతాంబూలం చేసుకున్న తర్వాత మాకు ఏదో జరిగిందండి, మా ఇంట్లో జరిగింది కాబట్టి ఆ వ్యక్తి మా ఇంట అడుగు పెట్టేటువంటి స్థితిగతులు ఇంకా ఉండవు అని నిర్ణయించుకొని క్యాన్సిల్ చేసుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కనుక నిశ్చయతాంబూలాలు ఆ విధంగా క్యాన్సిల్ అవుతుంటాయి. ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికి కూడా దంపతులు సుఖంగా ఉండలేకపోతుంటారు, ఒక్కోసారి మూర్ఖ పట్టుదల ప్రేమానురాగాలు మధ్యలో ఉండవు వారికి. వివాహం అయిన తర్వాత ఒకరికొక సహాయ సహకారాలు ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఉండదు, మూర్ఖ పట్టుదలతో ఉంటాయి, సఖ్యత లోపిస్తుంటుంది, కోపావేశాలకు లోనవుతుంటారు, ఒక్కోసారి అక్రమ సంబంధాలు ఏర్పరచుకుంటారు. ఒక్కోసారి దంపతులు ఇలా అక్రమ సంబంధాలు ఏర్పరచుకున్న కారణం కూడా దుష్ఫలితాలు వస్తుంటాయి. ఒక్కోసారి భార్యావియోగం లేక భర్త వియోగం ఇవన్నీ లేకుండా ఒకరికి ఒకరు కత్తులు దూసుకుంటూ ఒకరింట్లో ఒకరు ఉంటూ ఇరువురు కలిసి దాంపత్య జీవితం సాగించకుండా న్యాయస్థానాలు గడప తొక్కటం, లేదా 498A కేసులు పెట్టుకోవటం, ఈ ప్రకారంగా వారి యొక్క జీవిత కాలమంతా కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఆఖరికి దాంపత్య జీవితం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోతుంది, విడాకులు వచ్చేస్తాయి. సరే విడాకులు వచ్చినా మళ్ళీ ద్వితీయ వివాహం చేసుకునేవారు కొంతమంది ఉంటారు, వివాహం చేసుకుండా అలాగే ఉండిపోయేవారు కొంతమంది ఉంటారు. ఒక ద్వితీయ వివాహం చేసుకున్నా కూడా అలాంటి ద్వితీయ వివాహం కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. నాకు తెలిసి ఒక వ్యక్తి ఉన్నారు, 4 వివాహాలు చేసుకున్నారు. ఒక స్త్రీమూర్తులు ఉన్నారు, ఆమె 3 వివాహాలు చేసుకున్నారు. కనుక ఆ విధంగా ఎందుకు చేసుకుంటున్నారు? అది గ్రహచార స్థితిగతుల ప్రకారంగా, అంటే కుజుని యొక్క అనుగ్రహం లేకపోతేనే ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే కుజుని యొక్క రాజయోగం ఇవ్వటలేదు, కనుక రాజయోగం ఇవ్వని కారణంగా ఇవి జరుగుతున్నాయి. వీటన్నిటికంటే మరొకటి ఉంది, ఇంకో స్టెప్. అదేమిటంటే నేను వివాహం చేసుకోనండి, నాకు వివాహం వద్దు, మీరు చూడకండి అని భీష్మించుకొని వివాహం చేసుకోకుండా 30, 35, 40, 44, 45, 50 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం చేసుకోకుండా, అలాగే వివాహం చేసుకోకుండానే అటు పురుషులు కావచ్చు ఇటు స్త్రీలు కావచ్చు వారి జీవితం వెళ్ళదీసుకుంటున్నారు. ఇది ఏ విధంగా జరుగుతున్నది? ఇది కూడా ఒక అవయోగమే. ఇది కేవలం వివాహం కాకుండా 30-35 సంవత్సరాలు
వరకు జరుగుతున్నది అనగానే వెంటనే కుజదోషం ఉందని చెప్పి భయపెట్టడం మంచిది కాదు. కానీ ఉన్నటువంటి పారామీటర్స్ ఏమిటి?